నమస్తే, నా పేరు బాలమణికంట. వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్. పార్కింగ్ బాగుంది కదా అని మెట్రో రైల్ పార్కింగ్లో వాహనాన్ని పార్క్ చేయడానికి వెళ్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. మీరు మెట్రో రైల్లో ప్రయాణించకుండా అక్కడ మీ వాహనాన్ని పార్క్ చేయాలనుకుంటే మాత్రం మీ జేబుకు చిల్లు పడ్డట్టే. ఎందుకంటే ప్రయాణికులు కాకుండా అక్కడ పార్క్ చేయాలనుకునే వారి వద్ద బుధవారం నుంచి భారీగా వసూలు చేయాలని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు నిర్ణయించుకున్నారు. చెన్నైలో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. వాహనం పార్క్ చేద్దామంటే ఎక్కడా తగిన స్థలమే కనిపించట్లేదు. ఒకవేళ స్థలం ఉన్నా ఎండకు వర్షాలకు వాహనాలు పాడైపోతున్నాయి. దీంతో వాహనదారులు కొత్తగా వచ్చిన మెట్రో రైల్వే స్టేషన్ను ఆశ్రయిస్తున్నారు. మంచిగా నీడపట్టిన వాహనాన్ని పార్క్ చేసుకునే వెసులుబాటుతో పాటు సీసీ కెమెరాల భద్రత ఉండడంతో వాహనదారులు తమ సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్లను పార్కింగ్ చేస్తున్నారు. ఎవరి ఇంటి ముందు వాళ్ళు పార్క్ చేసుకునే వెసులుబాటు లేని కొంతమంది నెలసరి పాసులు తీసుకుని మరీ మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేస్తున్నారు. అక్కడ వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది దీనివల్ల. ఈ కారణంగా మెట్రో రైల్లో ప్రయాణించాలనుకునే వారి వాహనాలు పార్క్ చేసుకునేందుకు వీలు లేకుండా అయిపోతుంది. దీంతో వాళ్ళు మెట్రో రైల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించట్లేదని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ పార్కింగ్కి అడ్డుకట్ట వేయడంతో పాటు తమ ఆదాయాన్ని పెంచుకునే దిశగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే తమ పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేసుకునే వారి నుంచి భారీగా వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త పార్కింగ్ ఛార్జెస్ బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రయాణికులు వారి ద్విచక్ర వాహనాలకి 20 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచారు. కార్లకు 30 రూపాయల నుంచి 60 రూపాయలు పెంచారు. అయితే సాధారణ ప్రయాణికులకు మాత్రం ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుంది. ఇక నెలసరి పాసులు తీసుకునే ద్విచక్ర వాహనాలకి 300% పెంచారు. కార్లకు 100% పెంచారు. అయితే ఈ ధరలు ఆయా ప్రాంతాలను బట్టి ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క విధంగా ఉంటాయని అధికారులు తెలిపారు.